ಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೇನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. మనకి పాఠం నేర్పుతూ ఉంటుంది పురాణం. ఇలా బ్రతుకు సుమా నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి బాహ్యముతో సంపర్కమును కోల్పోయింది. ఋతువు మారిపోతోంది, ఆవిడికి తెలియదు. పగలొచ్చింది, ఆవిడికి తెలియదు. చీకటి పడిపోయింది, ఆవిడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనసు గ్రహించదు. మనసు ఎందుకు గ్రహించదు? శరీరమునకు ఇంద్రియములకు వాతావరణములకు ఉన్న సంబంధంతో మనసు తెగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మంచి ఉద్విగ్నతలో ఉన్నారనుకోండి. ఏదో ఒక నృత్య కార్యక్రమం చూస్తున్నారు, ఎంతో ఆనందంగా నృత్యం వంక చూస్తున్నారు. చూస్తుండగా అకస్మాత్తుగా ఇలా పెట్టు కూర్చుంటే చక్కగా పక్కన ఉన్నవాడు ఉంగరం తీసేశాడు వేలు నుంచి. తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే ఉంగరం తీస్తున్నప్పుడు వేలుకి స్పర్శ లేదనుకుంటే తప్పు, వేలుకి స్పర్శ ఉంది. కానీ ఉంగరం తీస్తున్నప్పుడు వేలు పొందినటువంటి స్పర్శని గ్రహించగలిగిన శక్తి మనసుతో లేదు. మనసుకి శరీరం యొక్క స్పర్శకి కవాటం తెగిపోయింది. తెగిపోయి వేరొక దాని ఎందు నిమగ్నమైపోయింది. అలా దేని ఎందు మగ్నమైపోయిందంటే శివుని ఎందు మగ్నమైపోయింది. ఇక్కడ శివుణ్ణి చూస్తోంది. బాహ్యమునందు మార్పులతో ఆవిడికి సంబంధం లేదు. కాబట్టి కాలం ఎంత గడిచింది ఆవిడికి తెలియదు, వెళ్ళిపోతోంది. అందుకని ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండవాన ఇది అని సతితా మనమున్న తలపక పదపడి కాలంబు సలిపే పరమతర్పంబున్. ఆవిడికి ఏమీ తెలియట్లేదు. ఆవిడ ఇప్పుడు బహిర్ముఖురాలయ్యిందనుకోండి, 12 ఏళ్ళు అయిందమ్మా ఇప్పటికి నువ్వు ఇలా కూర్చుని అంటే ఓహో అంటే 12 ఏళ్ళు అయిపోయిందా, ఇంత వృధా అయిపోయిందా అని అందు. 12 ఏళ్ళు అయిందా, శంకర సాక్షాత్కారానికి ఇది సరిపోలేదు, మళ్ళీ కూర్చుంటుంది. తప్ప లక్ష్యమును చేరే వరకు నిరాసక్తత కానీ అందులో ఏ విధమైనటువంటి అనుమానం కానీ లేకపోతే భగవంతుడు నన్ను అనుగ్రహించడేమోలే ఉన్నాడంటారు కానీ కనపడతాడు, అనవసరంగా కాలం వృధా అయిపోతోందన్న భావన కానీ ఉండవు. శంకరాచార్యుల వారి పుట్టుక సమయంలో శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ తండ్రి శివగురువు సంతానం కలగలేదని త్రిశూరు వెళ్ళి భజన చేశారు. భజన అంటే రామనామము రామనామము అని భజన కాదు, త్రిశూరులో భజన అంటే 42 రోజులు దేవాలయంలో ఉండిపోతారు. రాత్రింబవళ్ళు గుళ్ళోనే ఉంటారు, ఉండి ఈశ్వర సేవ చేస్తారు. 42 రోజులు అయిపోయింది. సాధారణంగా స్వప్నంలో కనపడతాడంటారు, కనపడలేదు. శివగురువు వెళ్ళి అన్నాడు, శంకరుడు అనుగ్రహించడేమో, ఏదో ఎవరో చెప్తే మనం వచ్చాం, సత్యం కాదేమో అన్నాడు. ఆవిడంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అంది. అది ఆయన దోషం కాదు, మనం సరిగ్గా చేయలేదన్నమాట ఏదో, కాబట్టి మనం ఇంకా చెయ్యవలసిన అవసరం ఉందన్నమాట. అది ఒక మనిషి అనవలసిన మాట. అది శంకరుడు మెచ్చుకున్నాడు, సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి వరం కాదు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. కాబట్టి అది తపస్సు అంటే, అటువంటి తపస్సు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆవిడకి మనసులో ఎక్కడైనా నిజమేనేమో, నేనేమో పొరపాటు పడ్డానేమో, నేను ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనతో పెళ్ళి ఏమిటి అన్న భావన ఎక్కడైనా చిన్న నిరుసుందనుకోండి, విసిరితే మంట అవుతుంది కాదు. అసలు నాలో ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి, ఈ ప్రవచనాలు అవి అనవసరమేమో, ఎందుకు వచ్చింది ఈ ప్రవచనాలు నాకు, ఇలా 1000 ప్రసంగాలు చేసి ఏం సాధించానన్న భావన ఒకటి ఉందనుకోండి, ఎవడైనా వచ్చి దాని గురించి ఏమైనా వ్యతిరేకంగా చెప్తే నా మనసు మారే అవకాశం ఉంటుంది. నా జీవితం తరించడానికి ఇంతకన్నా మార్గం లేదని నేను సుస్థిరమైనటువంటి నమ్మకంతో ఉన్నాననుకోండి, దీనికోసం ఏదైనా వదిలేస్తాను. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని వైపు మొగ్గుతావని పరీక్షిస్తాడు. అప్పుడు ఆ పరీక్ష దేనికంటే నా ధృతిని బాగా నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది అది. అలా శంకరుడు అమ్మవారిని పరీక్షించడానికి వచ్చాడు. అంటే మళ్ళీ మీరు అమ్మవారిని పరీక్షించడానికి అనుకోకూడదు, మనందరం ఎలా తట్టుకు నిలబడాలో నేర్పుతున్నాడని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఆ విధానం అలా ఉంటుంది. అది ఆమె యొక్క మొక్కవోని కృతనిశ్చయాన్ని ప్రకటన చేయడానికి మార్గముగా నిర్దేశించాడు ఆయన. అందుకొచ్చాడు. వచ్చి అది కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, శంకరుడుగా వచ్చాడనుకోండి కథ పూర్తయిపోయింది. అందుకని శంకరుడిగా రాలే, రాకుండా
ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, ఒక మర్యాద ఉంటుంది. వటువు ఉపనయనం చేసుకున్నవాడు, గాయత్రి చేసుకునేటటువంటి బ్రహ్మచారి ప్రభువు దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ప్రభువు లేచి నిలబడి ఆదరించాలి. అందుకే కదా బలిచక్రవర్తి అంతటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వటువుగా సభాప్రవేశం చేస్తే, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరెన్ ఈ మఖంబు యోగ్యం వయ్య సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఇంట్లో బ్రహ్మచారి ఉండడం, బ్రహ్మచారి రావడం అంత గొప్పవి, అంత చక్కటి విశేషం అది. అయినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి అంటే ఎప్పుడూ సంతతము విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు, మహాతేజవంతుడైన బ్రహ్మచారి. కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది. లోపలికి వచ్చాడు, ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో. స్వాగతం పలికింది, వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే, తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో పలంతి గోచితోడ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వెలుపల పెట్టిన విలిజన్నిదముతోడ రమ్యభస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గుడుగు చేత పట్టి వడుగు కుర్రడై చలు తెంచే సూలిమంచు కొండ చూలికడకు. బ్రహ్మచారి యొక్క అందం ఎలా ఉంటుందో వర్ణించారు. ఆయన వచ్చేటప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరంగు పలంతి గోచితోడ. దర్భలతో నీయబడినటువంటి ముంజి, దాన్ని నడుం చుట్టూ మూడు మాటలు చుట్టుకుంటారు, మూడు మాటలు చుట్టి మొలత్రాళ్ళ వేసుకుంటారు. అదంతా దీనికి అంటే బ్రహ్మచర్యంలో ఆ వీర్యశక్తి తేజోశక్తి అధోముఖంగా క్షయం అవ్వకుండా ఊర్ధముఖ చలనం చేసి ఓజోశక్తిగా మార్చడానికి శాస్త్రం ప్రతిపాదించినటువంటి రక్షణ కవచం. అందుకని ఆ దర్భ పెట్టుకుని గోచి పెట్టుకుని ఉన్నాడు. అది తేజోరక్షణం. అందుకే పంచకట్టు తేజోరక్షణము అని. పంచకట్టు ఎందుకు కడతారు అంటే అంచులు మడిచి గోచి పెట్టారంటారు. వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని. పవిత్ర కార్యంలో ఉన్నాడు అంటే లుంగి కట్టుకుంటే సరిపోదు, గోడకట్టు అంటారు. అప్పుడు అది ఈశ్వరారాధన కొరకు సరిపోదు. ఈశ్వరారాధనకు సరిపోవాలి అంటే ఖచ్చితంగా గోచి పెట్టి వెనక నుంచి తీసి గోచి పెట్టుకుంటేనే భగవదారాధనకు పనికొస్తాడు తప్ప, అలా కట్టుకోకపోతే నగ్నశ్చ అవస్త్రయేవచ పటలపన్నంలో వేదం చెప్పింది. అలా కట్టుకోకపోతే వాడు నగ్నంగా వస్త్రం లేకుండా మళ్ళీ మళ్ళీ అమృడితం వేసింది. అలా ఉండి ఈశ్వరారాధన చేసినవాడు దానిచేత దోషభూయిష్టమైన పూజ చేసిన వాడిగా పరిగణింపబడతాడు అని శాస్త్రం. నీ చెప్పట్లేదు కావాలంటే వేదంలో పటలపన్నం చూడండి. బ్రహ్మచారి మినహాయింపు. బ్రహ్మచారి అలా కట్టుకోవాలని ఏం లేదు, అలా మడత పెట్టి పంచకట్టి గోచి పెట్టాలి అని ఏం లేదు. ఒక్కొక్కసారి గూడకట్టుగా కూడా కట్టుకుంటారు. ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ అని రామాయణం రాముడి గురించి. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారిగా వచ్చినప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరింగు పలంచి గోచితోడ అలాగే మొలనున్న ధవళంపు ముద్దుపీలికతోడ ఇమ్మైన కృష్ణాజిన అమ్ముతోడ. ఆ మొలన ఒక చిన్న తెల్లటి బట్ట కట్టుకున్నాడు. ఓ చిన్న లుంగిలో ఏదో ఓ చిన్న బట్ట ఒకటి మోకాళ్ళ మీదకో మోకాళ్ళ కిందకో ఓ బట్ట కట్టుకున్నాడు. ఇప్పటికీ మీరు వేద పాఠశాలలకు వెళితే పిల్లలు కనపడతారు వేద పాఠశాలలో, ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బ్రహ్మచారుల్ని చూస్తే. అలాగే ఇమ్మైన కృష్ణాజిన అమ్ముతోడ. కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని పైన వేసుకుని ఉన్నాడు. ఇమ్మైన కృష్ణాజిన అమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ తెల్లటి యజ్ఞోపవీతం కనపడుతోంది. యజ్ఞోపవీతం మాసిపోయి ముళ్ళు పడిపోయి దారాలు చుట్టుకుపోయి చిక్కులతోటి చిరిగిపోయి తెగిపోయి పెరిగిపోయి నానిపోయి చివికిపోయి అలా ఉండకూడదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అది పరమ పవిత్రం. దాన్ని చక్కగా పోషించుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవాలి. అసలు యజ్ఞోపవీతం ఏ తీసేసే మహాత్ములకు నమస్కారం. కాబట్టి
యజ్ఞోపవీతం అంత గొప్పది కాబట్టి వెలుపల పెట్టిన విలిజన్నిధముతోడ బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం. అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు. అదే గృహస్థ అనుకోండి, పైన ఉత్తరీయం వేసుకోవాలి, పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి, తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు. దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే, గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా, పూజ చేస్తున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించిన, బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి ఉండకూడదు. గుండె పరమేశ్వరుడికి కనపడాలి, అందుకని ఉత్తరీయం వేసి కూర్చుంటారు. కాబట్టి వెలుపల పెట్టిన విలిజన్నిధముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ తెల్లటి మూడు విభూతి రేఖలు పెట్టుకుని ఉన్నాడు. రమ్య భస్మత్రిపుండ్రములతోడ, నాకు సాధారణంగా శంకరుడి యొక్క బ్రహ్మచారి తత్వం చదువుతుంటే భారతీతీర్థ మహాస్వామి వారి సన్యాసం తీసుకోకముందున్న ఫోటోలు ఉంటాయి, అవి గుర్తొస్తుంటాయి నాకు. రమ్య భస్మత్రిపుండ్రములతోడ తెల్లటి విభూతి రేఖలు మూడు పెట్టుకుని ఉన్నాడు. అలాగే అక్షమాలికతోడ, ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి కాదు, అందుకని ఈ వేలు మీద పెట్టుకుని అక్షమాల ఒకటి పట్టుకున్నాడు. అక్షమాలికతోడ మేధావిజుత్తుతోడ, మేధావిజుత్తుతోడ అన్న మాటకు అర్థం ఏంటంటే పిలక పెట్టుకున్నాడు అని. శిఖా విజ్ఞానము అని, శిఖ అంత తేలికగా చెప్పేటటువంటి విషయం కాదు. వేదంలో శిఖా పరిజ్ఞానము అని శిఖకి ఎంతో గొప్పతనం ఉంది. అసలు ఆ శిఖ మీదే వ్యక్తి యొక్క శౌచ్యం అంతా ఆధారపడి ఉంటుంది. పిలక ముడివేసుకుని ఉన్నాడు అంటే ఆయన పరమ శౌచ్యంతో ఉన్నాడు అని గుర్తు. పిలక ముడి విప్పాడు అనుకోండి, ఆయన ఏదో అశౌచ్యంతో ఏదో పితృకర్మ లాంటిదో చేస్తున్నాడు అని గుర్తు. కాదు, భగవత్ సంబంధంతో శౌచ్యంతో ఉన్నాడనుకోండి, పిలక ముడేసుకోవాలి. మహాత్ములతో కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ పీఠాల్లాంటి వాటిల్లోకి సంప్రదాయం ఏమిటంటే భోజనానికి వెళితే పిలక లేదనుకోండి వాళ్ళని కూర్చోపెట్టరు, దర్భ కట్టి ఇక్కడ ఆ దర్భకి ముడేస్తారు. ఆ శిఖకి ముడి లేకుండా ఉంటే తేజస్సు రక్షింపబడదు, ఆయుర్దాయము రక్షింపబడదు అని. శిఖకి ముడి వేసుకుని శిఖతో ఉండాలి, అది వేదప్రోక్తం. దాని మీద నమ్మకం ఉంటే అది గౌరవం. అబ్బాయి అదేమిటండి అనుకుంటే చంకలో సెగ్గడ్డేస్తే భరిస్తాడు, కానీ పిలక్కి ముడేసుకోవడానికి బాధ వస్తుంది. కాబట్టి మేధావిజుత్తుతోడ, అక్షమాలికతోడ, అలాగే ఆ చిన్న కూకటి జుత్తుతోడ, మేధావి బొట్టుతోడ, చక్కగా మేధావి బొట్టు అంటే గుండ్రంగా లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నటువంటి బొట్టుని మేధావి బొట్టు అంటారు. మేధావి బొట్టు అని ఎందుకంటారంటే అద్భుతమైన ప్రయోగం. ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ భ్రూమధ్యమనందు. భ్రూమధ్యమనందు ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం జ్ఞాపక శక్తికి, విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి, ఆ ప్రజ్ఞకి, తేజస్సుకి కారణమైనటువంటి కేంద్రం. అక్కడ మనస్సు ఉంటుంది. మనోపి భ్రూమధ్యే అని శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో. అది జ్ఞాపక శక్తికి అంతటికీ కూడా ఆధారభూతం. అందుకే చూడండి, జపం చేసినా కూడా రెండు కళ్ళు మూసి భ్రూమధ్యమనందే దృష్టి నిలబెట్టి ధ్యానం చేస్తారు. ఆ ఆజ్ఞాచక్రాన్ని కుంకం చేత కప్పుతారు, గుండ్రంగా పెట్టి కప్పాలి. ఆ బొట్టు పెట్టుకుంటే అది తేజస్సుని రక్షిస్తుంది, జ్ఞాపక శక్తిని రక్షిస్తుంది, మేధాశక్తిని రక్షిస్తుంది, దృష్టి దోషాన్ని నివారిస్తుంది. కొన్ని వేల కన్నులు ఒకే ముఖాన్ని చాలాసేపు చూస్తాయి అన్నారనుకోండి, తేజోక్షయం అవ్వకుండా ఉండడానికి ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టుకుని ఉండాలి. అది మంగళప్రదత్వం. కాబట్టి ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమకేల తనదు పొడుగైన దండంబు వ్రేల. ఎడమ చేత్తో బ్రహ్మచారి పొడుగాటి కర్ర ఒకటి పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. గురువుగారు దర్భలు పట్టారా అంటారు, అరణ్యానికి ఎడతాడు. ఆ దర్భలు కోస్తుంటే చటుక్కు ద్రాక్షపాము అలా వచ్చిందనుకోండి, చేతిలో ఏమీ లేకపోతే ప్రమాదం వస్తుంది. కర్ర చేతిలో ఎందుకు ఉంటుంది అంటే రక్షణ కొరకు ఉంటుంది. రక్షణ ఆ కర్రతో వెంటనే తన శరీరాన్ని కాపాడుకోవలసి వస్తేనే కర్రని ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ ఎడమకేల తనదు పొడవైన దండంబురేల, బాగా పొడుగైనటువంటి కర్ర పట్టుకున్నాడు. ఉంగరంబును దర్భయును విలుంగ, ఉంగరం లేకుండా ఉండకూడదు. ఉంగరం లేకుండా ఆచమనీయం తీసుకుంటే నిత్తురు ఆచమనీయం తీసుకున్నట్టు, అందుకని ఉంగరం ఉండి తీరాలి. అందుకే కాశికాముద్రయుడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతీజంబుతోడ ప్రవరుడయ్యవి అక్షర ప్రవరుడపుడు అని అలసాని పెద్దన గారు మన చరిత్రలో.
ఆ ఉంగరం కుడి చేతి ఉంగరపు వేలుకి ఉండి తీరాలి ఆచమనీయం చేయడానికి, లేకపోతే రోజు చేస్తున్న పూజ దోషభూయిష్టం అవుతుంది. ఒకవేళ అలా లేదనుకోండి, పవిత్రమైనా కట్టుకోవాలి. నాకు ఉంగరం పెట్టుకునే శక్తి లేదండి, బంగారం కాదు వెండి పెట్టుకో, వెండి కాదు రాగి పెట్టుకో, రాగి కూడా పెట్టుకోలేనండి, దర్భముడేయాలి. దర్భముడేసుకుని పవిత్రం అంటారు, అప్పుడు ఆచమనీయం చేయాలి. కాబట్టి అటువంటి దర్భ చేత్తో పట్టుకున్నాడు, దర్భల కట్ట చేత్తో పట్టుకున్నాడంటే కర్మిష్టి, ఎప్పుడు ఆ నియమానికి ఆ వేళకి ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటాడని గుర్తు. కాబట్టి ఉంగరంబును దర్భయును వెలుంగ గొడుగు చేత పట్టి బ్రహ్మచారి ఎప్పుడు ఓ గొడుగు వేసుకు తిరుగుతుంటాడు. ఎందుకని అంటే రక్షణ కోసం, ఎండ వాన చలి ఇవన్నీ ఉంటాయి కదా మరి, అందుకని గొడుగు, అందుకని ఆ గొడుగు వేసుకుంటాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వరుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిచ్చూచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోమకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ అంటాడు వామనమూర్తి. అందుకే ఆ గొడుగు పట్టుకుని ఎవరు వచ్చింది, చనుదించే శూలి మంచుకొండ చూలి కడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి హైమవతి దగ్గరికి శూలి వెళ్ళాడు. శూలి అంటే చేతి ఎందు త్రిశూలమును పట్టుకునేటటువంటి వాడు బ్రహ్మచారిగా మారి వెళ్ళాడు. ఇప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు కాబట్టి పార్వతీదేవి ఆహ్వానం పలికింది, కూర్చోబెట్టింది. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, నిరంతర గాయత్రి చేస్తాడు, రెండు పూట్ల సమిధాదానం చేస్తాడు. బ్రహ్మచారి ఇంటి ముందుకు వస్తే ఏదైనా ఇవ్వాలి, తప్పకుండా ఓ పండో కాయో ఓ దర్భో లేకపోతే అథవా కనీసం ఓ యజ్ఞోపవీతమో ఏదో ఇవ్వాలి బ్రహ్మచారికి. అందుకని బ్రహ్మచారి వచ్చాడు, కూర్చోబెట్టింది ఆవిడ, కూర్చోబెట్టి మాట్లాడుతోంది. ఆయన అన్నాడు, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అన్నాడు. శంకరుడి కోసం తపస్సు చేస్తున్నాడు. ఏం చేస్తావు, శంకరుడు ప్రత్యక్షమైతే శంకరుడికి ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను, ఆయన భార్యని కావాలని నా కోరిక, అందుకని ఆయన కోసం తపస్సు చేస్తున్నాను. ఒకప్పుడు మన్మధుడు బాణం వేశాడు, ఆయన ఆగ్రహించి మన్మధుణ్ణి భస్మం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తపస్సు చేత ఆయన్ని భర్తని చేసుకోవాలని తపస్సు చేస్తున్నాను. అంటే మన్మధుడి బాణాలకి లొంగేవాడు కాదు, బాహ్య కామానికి ఆయనేం లొంగడం, ఆయన లొంగేది ఆంతరమైనటువంటి భక్తికి వశుడవుతాడు. అలా నేను ఆయన్ని భర్తని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ తేడా, ఈ లోకంలో ఏ పురుషుడైనా కూడా పెళ్లి చేసుకుని ఒక స్త్రీని ధర్మపత్నిగా ఎందుకు స్వీకరిస్తాడు అంటే, ఒక వయస్సు దాటిన తరువాత తన మనసునందు పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆ క్షేత్రమునందు నిక్షేపించడానికి. శంకరుడికి అవసరం ఏమిటి కాముణ్ణి కాల్చేసిన వాడికి, అసలు ఆయనకి ఇంకా క్షేత్రం ఎందుకు, ఆయనకి కామం ఏమిటి, మరి ఇంకెందుకు తీసుకుంటాడు అంటే, శంకరుడు ఆవిడ్ని తీసుకోవడం కాదు, ఆవిడ తపస్సు చేత ఆయన్ని వశుణ్ణి చేసుకుని భర్తగా కూర్చోబెట్టుకుని మహాకామేశ్వరుణ్ణి చేసి మన్నికన్ని తల్లి తండ్రులు అయ్యారు. ఇప్పుడు ఎవరిది శక్తి, ఆ అమ్మది. అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. ఆవిడ్ని పెళ్లి కూతుర్ని చేయడం, పసుపు దంపడం, సౌభాగ్య వస్తువులు పుచ్చుకోవడం, ఆవిడికి మంగళస్నానం చేయించడం, సువాసిని పూజ చేయడం, బాలపూజ చేయడం, ఇవన్నీ అంత శక్తివంతములు అందుకయ్యాయి. అలా అంటే ఇప్పుడు తెల్లవారుతుందా, ఇప్పుడు చేద్దామా మనమని మీ అందరికీ మనసు ఊబిళ్ళు ఊరట్లా. కాబట్టి ఆ తల్లి, నేను ఇందుకొరకు తపస్సు చేస్తున్నాను, కాముణ్ణి కాల్చిన వాడికి ఇక కామముతో అవసరమేముంది, ఇక స్త్రీ అవసరమేముంది, లేదు. కానీ నా తపస్సు చేత ఆయనని నా భర్తని చేసుకోగలను, నా నమ్మకం, అందుకు చేస్తున్నాను. అంటే ఆయన అన్నాడు, బాగుందమ్మా మంచిదే, శివుణ్ణి భర్తని చేసుకుందాం అనుకుంటున్నావు, ఎందుకమ్మా ఏమిటి దానివల్ల ఉపయోగం, ఆలోచించాలా, ఇంత కష్టపడి శంకరుడి గురించి తపస్సు చేసి భర్తని చేసుకుంటావా, ఎవరి గురించి చెయ్యాలంత తపస్సు, ఎవరో చాలా గొప్పవాడు ఆయనకి భార్యనైతే నాకు ఇంతకన్నా అదృష్టం ఏమంటే ఆయన గురించి తపస్సు చేయాలి. శంకరుడు తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటివాడుకో ఎరుక లేదు, ఆకారమున అతడు బలిమేటి అందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియదుమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణి లేరు, తెలుపనుంటివాడు దేవుండు చూడడే చిలువ, మాయచేతో కపట మర్మమలనో నిన్ను ఇట్లు మరగించుకున్నాడు, కాని నీకు తగినవాడు కాడు కాడు. ఎవరు, శివుడే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పెళ్లి పాడు చేసుకుంటున్నాడు. లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటివాడు, అంటే ఆయన భక్తికి లొంగడం అన్న ప్రక్రియ అలా ఉంటుంది.
ఆయన అన్నాడు, తరలాక్షి అతడు ధనవంతుడందు మా కోరి వేడిన కాని కూడు లేదు. అమ్మ లోకంలో ఎవరైనా ఎవరిని పెళ్లి చేసుకుంటారు, సుఖపెట్టాలని కోరుకుంటారు. కనీసంలో సుఖపెట్టడం అంటే పక్కన పెట్టండి, అది ఇల్లాలి గొప్పతనం. లోకంలో ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా సుఖపెట్టేస్తున్నాం, పురుషుల్లో కండి దృష్టిలో పెట్టుకుని ఆయనకి 8 కార్లు ఉన్నాయి, 7 అంతస్తులు భవనాలు ఉన్నాయి, నన్ను మీరు అలాగే చూడాలని హఠం చేస్తే ఈ లోకంలో ఏ పురుషుడు బ్రతకలేడు. అది కాదు ఆడది కోరేది. స్త్రీ అలా కోరితే పురుషుడు బ్రతికి ఎక్కడుందండి? అది వాళ్ళు కోరనే కోరరు. వాళ్ళు కోరేది ఏమిటంటే, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమాయ్ అని ఒక్క మాట అనగలిగితే చాలు, ఆ పురుషుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధపడతారు. అలా అనకపోయినా వాళ్ళు అలాగే బతుకుతారు. అందుకు కదూ నెలకి 3 వానల్లో ఒక వాన ఈ దేశంలో. తప్ప ఇలా ఉండి నన్ను సుఖపెట్టాలని వాళ్ళు కోరరు. కానీ కడుపు నిండా అన్నమైనా పెట్టాలా? భర్త అంటే కనీసం ఆ ధర్మం ఉందా? అమ్మ ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. ఆయనే భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని భవతి భిక్షాందేహి అని భిక్షాటనమూర్తిగా తిరుగుతూ ఉంటాడు. ఆయన కోసం తపస్సు ఒకటే మళ్ళీ. ఎంత విచిత్రమమ్మా. పోని ఏదో అన్నం లేదు, అది లేదు, ఇది లేదు, వదిలేసేయి, పరమ దరిద్రుడు అనుకుందాం అందాకాను. అనుకున్నా కూడా పోని చాలా మంచి యవ్వనంలో ఉంటాడు, మిసమిసలాడిపోతూ ఉంటాడు, బహు అందగాడు. అందామంటే అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు యవ్వనంలో ఉన్నాడని చెప్పడానికి? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. ఎప్పుడు పుట్టాడో చెప్పిన వాళ్ళు.